థ్యాంక్ యూ అనిల్. మొత్తం మీద మహానాడుకి సంబంధించి మహాన్యూస్ నిరంతరం కూడా ప్రతి క్షణం అనుక్షణం కూడా అందిస్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే మహానాడుకి సంబంధించిన ప్రధాన ప్రాంగణం ఉందో ఆ ప్రధాన ప్రాంగణం వద్ద ఉన్నాం. ఈ ప్రాంగణానికి సంబంధించి చూస్తే కనుక ఇదే ప్రధాన వేదిక. ఈ మహానాడు వేదికపై నుంచే మరొకసారి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రజల్ని, అదేవిధంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అయితే ఈ సభకు సంబంధించి చూస్తే కనుక దాదాపుగా ఒక డయాస్కి సంబంధించి చూస్తే కనుక 60 మీటర్లు వెడల్పు ఉంటే కనుక లోతొచ్చి 50 మీటర్లు వేయటం, అంటే దాదాపుగా కూడా చతురస్రాకారంలో దగ్గర దగ్గరగా చతురస్రాకారంలో ఒక పెద్ద డయాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుమారుగా కూడా 380 మంది వేదిక మీద ఆసీనులు అయ్యే విధంగా కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా కూడా పార్టీ సీనియర్ నేతలు అందరూ కూడా వేదిక మీదకి ఎక్కించే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి స్టేజ్ మీద 380 మంది కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక సంబంధించి ఎల్ఈడికి సంబంధించి చూస్తే వెనకాల బ్యాక్ ఎల్ఈడి కూడా పెట్టడం జరిగింది. పైన ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజలు ఆరాధ్యదేయంగా భావించే ఎన్టీ రామారావు బొమ్మని పై భాగంలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత స్టేజ్ కిందకు వచ్చినప్పటికీ మహానాడుకు సంబంధించిన ఒక పెద్ద, అంటే ఎల్ఈడి మీద ఒక పెద్ద స్క్రీన్ డిస్ప్లే అవుతుంది మహానాడు అని చెప్పేసి. దీనికి సంబంధించి ఒక సైడు ఎన్టీ రామారావు, అదే పక్కన మళ్ళీ చంద్రబాబుతో పాటుగా పార్టీ అధ్యక్షుల ఫోటోలు, అదేవిధంగా కూడా జాతీయ కార్యదర్శి లోకేష్ ఫోటోలతో కూడా పెట్టడం జరిగింది. అంటే చాలా ఆకర్షణీయంగా కూడా ఎల్ఈడి మీద ఒక ప్రత్యేకమైనటువంటి సింబల్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం దీనిపై నుంచే చంద్రబాబు మహానాడుకి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియో సాంగ్ను కూడా విడుదల చేసి ఇక్కడ డిస్ప్లే చేయనున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కూడా ఆ వేదిక ప్రాంగణం అంతా కూడా, ముఖ్యంగా కూడా స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజ్ కూలింగ్ అయ్యే విధంగా కూడా ప్రత్యేకంగా కూడా కూలర్స్, ప్రత్యేకమైన స్పెషల్ ఏసీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు మనం ప్రస్తుతం ఆ కూలర్స్ పెద్ద పెద్ద కూలర్స్ అయ్యి స్టేజ్కి ఇరువైపులా కూడా దాదాపుగా కూడా 4 కూలర్స్ ఏర్పాటు చేశారు. అంటే స్టేజ్ మీద ఎక్కడ కూడా అనీజీ కానీ అన్కంఫర్ట్ కానీ ఫీల్ అవ్వకుండా చల్ల వాతావరణం ఏర్పడే విధంగా కూడా మ్యాక్సిమం ప్రయత్నించడం జరిగింది. ఇక స్టేజ్కి సంబంధించి దీంతోపాటుకి ఎదర డీజోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎదరున్నటువంటి డీజోన్కి సంబంధించి చూస్తే కనుక సెక్యూరిటీ రీజన్స్ ఏర్పాట్లో ముఖ్యంగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు జడ్ కేటగిరీ భద్రతలో ఉన్నారు కనుక అతనికి ప్రత్యేకమైనటువంటి కేటగిరీ కావాలి కనుక సెక్యూరిటీ మేజర్మెంట్స్ తీసుకుని ఎదర డీజోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక డీజోన్ నుంచి సంబంధించి లెఫ్ట్ సైడ్కి చూస్తే కనుక ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీ అంటే ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కళా కార్యక్రమాలు ఉంటాయంటే ఇక్కడ రైట్ సైడ్ స్టేజ్కి లెఫ్ట్ సైడ్ మనకి జనరల్గా ఎదురుకుండా కూర్చున్న వారికి రైట్ సైడ్ సాంస్కృతిక కళావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ సాంస్కృతిక కళావేదికపై కార్యక్రమానికి ముందు కొన్ని ప్రజల నుంచి వచ్చినటువంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సాంస్కృతిక బృందం దీని మీద ఏర్పాటు చేస్తారు. ఇక చూస్తే కనుక మెయిన్ ప్రాంగణం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. మెయిన్ ప్రాంగణానికి సంబంధించి దాదాపుగా 12,000 చైర్స్ అయితే ఇప్పటికీ వేయటం జరిగింది. రేపు ఉదయం 7:30 కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారో ఆ ప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఆసీనులు అవుతారు. వీరందరికీ సంబంధించి ఏదైతే పార్టీలో పెట్టినటువంటి, ప్రవేశపెట్టినటువంటి, పోలిట్ బ్యూరోలో ఆమోదం తెలిపినటువంటి అంశాలను ఇక్కడ ప్రతినిధుల సమస్యలో చర్చించి వారందరూ ఆమోదం ద్వారా వాటికి ఒక తీర్మానం పూర్తి చేస్తారు. ఈ అంశానికి సంబంధించి దాదాపుగా కూడా 20 తీర్మానాలు పోలిట్ బ్యూరోలో ఉంటాయి. ఆ 20 తీర్మానాలు కూడా రేపు మహానాడు వేదికగా అందరు ప్రతినిధులందరికీ కూడా ప్రవేశపెట్టి వారందరూ ఆమోదం తెలిపే కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నదైతే కనుక ఇక మీడియా గ్యాలరీ, టీడీపీ మీడియాకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకించి చెప్పకలేదు. అటువంటి మీడియా గ్యాలరీ కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా గ్యాలరీతో పాటుగా ఇతర అంశాలన్నీ కూడా పూర్తిగా కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూస్తే కనుక మహానాడు కార్యక్రమం అనేది టీడీపీ పార్టీకి ఒక పండుగ వాతావరణం లాంటిది. తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది దివంగత నేత స్వర్గీయ ఎన్టీ రామారావు జన్మదినోత్సవాన్ని మహానాడు కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి చేసే మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి శ్రేణుడు కూడా మహానాడు అంటే వాళ్ళ పండగగా భావిస్తూ కూడా రాష్ట్రంలో నలుమూలల నుంచితో పాటుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీడీపీ అభిమానులు అందరూ కూడా మహానాడుకి సంబంధించి ఒకరోజైనా హాజరవ్వాలని ఒక భావనతో ఉంటారు. అయితే సాధ్యాసాధ్యాలను బట్టి గతంలో ఎక్కువగా 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమాలు జరిగేవి, కానీ ఈ సంవత్సరం 2 రోజుల పాటు సభను నిర్వహించాలని నిర్ణయించారు. మొట్టమొదటి రోజు ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. రేపు ఉదయం దాదాపుగా కూడా 9:30 మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా బ్లడ్ బ్యాంక్ ఓపెనింగ్, అదేవిధంగా కూడా ఆయన తంబేసి మెంబర్షిప్ ఓపెన్ చేసుకుని రావడం, ఆ తర్వాత ఇక్కడ జ్యోతి ప్రజ్వలం వంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 28
తేదీన ఇక్కడ ఇదే వేదికన మొత్తం ఏదైతే పైన ఉన్నటువంటి మొత్తం ఈ డయాస్కి సంబంధించి ఆ డయాస్ని అట్లాగే ఉంచి టెంట్స్ అన్నీ కూడా తొలగించి ఈ ప్రాంగణం అంతా కూడా కూడా 2 లక్షల మంది వరకు కూడా వస్తారని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. అయితే ఎంతమంది వస్తారు ఏంటనేది అంచనా ఉన్నప్పటికీ కూడా దాదాపుగా కూడా 2 లక్షల వరకు కూడా అంచనా వస్తుందని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతానికి సంబంధించి వస్తే కనుక మహానాడుకైతే కనుక భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహానాడు సభా ప్రాంగణంలోని ఏదైతే ఇతర విభాగాలకు సంబంధించి మరికొన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఆ మహానాడుకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలు మన మహానిస్ ప్రతినిధి తేజస్విని ఇప్పుడు మీకు మరిన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. తేజస్వి మాట్లాడుతున్నారు.